అందరికీ నమస్కారం. మీరు థంబ్నెయిల్లో ఏదైతే చూశారో అది ఎగ్జాక్ట్గా కరెక్టేనండి. సుమారు 30 లక్షల మందికి పంపిణీకి సిద్ధం చేసిన ఇళ్ల పట్టాలన్నీ కూడా రద్దు అవ్వటం జరిగింది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గతంలో పంపిణీకి సిద్ధమైన ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాటికి మీ ఫోటోలు ఫిక్స్ చేసి మీ ఏలుముద్రలు మీ సంతకాలతో పాటు తహసీల్దార్ ఫోటో విత్ సిగ్నేచర్తో ఆల్మోస్ట్ పంపిణీకి సిద్ధమైన ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలు అనేది మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. వాటి ప్లేస్లో మరొక నమూనాతో ఈ ఇళ్ల పట్టాలు అనేది రెడీ కావడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఈ వీడియోలో గమనిద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గతంలో బుక్లెట్ రూపంలో ఏవైతే ఇళ్ల పట్టాలు సిద్ధమయ్యాయో వాటన్నిటిని మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. ఎందుకంటే వాటి మీద మీ ఫోటోలు అంటించి మీ వేలుముద్రలతో పాటు ఆ రోజున 21 రూపాయి చలానా కూడా కట్టించుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా గుర్తుంది కదా. కొంతమంది ఎంతో ఇష్టంగా వాటిని ఫొటోస్ కూడా తీసుకున్నారు. వారికి ఏ ఫ్లాట్ అలాట్ అయిందో, వారు 4 బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ నమూనాని ఎంతో ఇష్టంగా మీలో చాలామంది ఫోటోలు తీసుకోవడం జరిగింది. అలా రెడీగా ఉన్న ఆ ఇళ్ల పట్టాలను అయితే రేపు డిసెంబర్ 25 పంపిణీ చేయట్లేదండి. ఎందుకంటే ఆ పట్టా మీద ఉన్న కండిషన్స్ అన్నీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి రిలేటెడ్ కండిషన్స్తో ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొన్ని కోర్టు యొక్క డిస్ప్యూట్స్ వల్ల కానివ్వండి, మరి ఇతర కారణాల వల్ల కానివ్వండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కండిషన్స్తో మీకు ఆ ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వటం లేదు. కేవలం డీఫార్మ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కండిషన్స్ని బేస్ చేసుకొని ఈ పట్టాలు అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ప్రింటింగ్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. వాటితో పాటుగా మీకు ఒక కరపత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆ కరపత్రంలో, అంటే ఆ పాంప్లెట్లో పొందుపరిచిన అంశాలని పూర్తిగా గమనిద్దాం. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ ఆశీస్సులతో జగన్ అన్న ఇస్తున్న ఇంటి పట్టా, ఇది టైటిల్. ఇక దీంట్లో విషయాన్ని కూడా మనం పూర్తిగా గమనిద్దాం. ప్రియమైన అక్క చెల్లెమ్మలకు ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక జీవిత ఆశయమని మనందరికీ తెలిసిన విషయమే. సొంత ఇల్లుంటే వచ్చే ఆత్మగౌరవం, సంతోషం మాటల్లో వర్ణించలేనిది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అయితే పేదవారికి ఇది ఒక కలగానే మిగిలిపోతుంది. అందుకే పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చి ఇల్లు కట్టించాలన్న దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 పేదలకు కుల, మత, వర్గం, పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మహోన్నత లక్ష్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 23 కోట్ల రూపాయల విలువైన 60,06,777.83 ఎకరాల భూమిని గుర్తించి పంపిణీకి సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 23,453 ఎకరాలు ప్రైవేటు భూమిని కూడా సేకరించాము. ఈ పథకం కోసం ఇప్పటి వరకు దాదాపు 10,150 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ల్యాండ్ రిలేటెడ్ డీటెయిల్స్. ఇక ఈ పట్టాల మార్పు గురించి ఈ పేరాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాదు వీటికి సంబంధించిన నమూనాను కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఇక విషయాన్ని గమనించినట్లయితే గత ప్రభుత్వాల మాదిరిగా డీ పట్టాలు ఇవ్వకుండా అక్క చెల్లెమ్మలకు సర్వ హక్కులతో పాటు వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే విధంగా మంచి సంకల్పంతో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. భూమిలో లేఅవుట్లు అభివృద్ధి చేయడం కూడా పూర్తి చేసి 2020 ఉగాది నాటికి నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలని అనుకున్నాము. అయితే ప్రతి మంచి పనిని రాజకీయం చేసే స్వార్థపూరితమైన కుట్రతో కొందరు ఈ కార్యక్రమానికి అనేక అడ్డంకులు సృష్టించారు. న్యాయస్థానాల్లో కేసులు విచారణలో ఉన్న కారణంగా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయాము. దీని వలన అనేక లక్షల మందికి ఇల్లు మంజూరైనప్పటికీ ఇల్లు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో కోర్టు కేసులు పరిష్కారం దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. ఈలోగా న్యాయపరమైన అంశాలను పరిగణించి ప్రజలకు సత్వరమే ఇంటి స్థలాలను అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనల ప్రకారం డీ పట్టా నమూనాలో మీకు ఇంటి స్థలం మంజూరు చేయుచున్నాము. లాస్ట్ టైం మీరు సిగ్నేచర్ చేసిన ఆ పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ కండిషన్స్తో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు పంపిణీ చేసేది వచ్చేసరికి డీ పట్టా నమూనాలో మీకు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లుగా వీరు పేర్కొనడం జరిగింది. కేవలం ఈ డీ పట్టాతో సరిపెట్టకుండా భవిష్యత్తులో న్యాయస్థానములందరి కేసులు పరిష్కారమైన తదుపరి ప్రభుత్వం ముందుగా భావించిన ప్రకారం మీకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేయించాలన్న నా ఆశయం దేవుడు దయతో త్వరగా నెరవేరుతుందని భావించుచున్నాము అని ఈ యొక్క కరపత్రంలో పేర్కొనడం జరిగిందండి. లాస్ట్లో మీకు ఇచ్చిన ఇంటి స్థలంలో త్వరగా ఇల్లు కట్టుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని భావిస్తూ మీ జగన్ అన్న
అని ఈ పాంప్లెట్ అయితే ఉండటం జరిగింది. కాబట్టి రేపు December 25 అందుకోబోయే పట్టాలు మీరు గతంలో చూసిన ఇళ్ల పట్టాలు కాదండి, వాటి నమూనా వేరే విధంగా ఉండబోతుంది. ఆ పట్టా ఏ విధంగా ఉండబోతుంది, వాటిలో పేర్కొన్న కండిషన్స్ ఏంటి అనే దాని గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఏదైనా సలహాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.